దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, అటువంటి యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి యువశక్తి నిర్వీర్యం కాకూడదని ఇందుకూరుపేట సెప్సీఐ బాలకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిక గ్రామంలోని జగన్ ఫార్మసీ విద్యాసంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వలన వచ్చే ప్రమాదాలు, డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించడంలో యువత పాత్ర తదితర అంశాలను గురించి వివరించి చెప్పారు. సే నో టు డ్రగ్స్ అంటూ విద్యార్థులచే ప్రమాణం చేయించి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ బాలకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకంలో ఎక్కువగా యువత విద్యార్థులు ఉండటం కలవరపరిచే అంశమన్నారు. దేశ బంగారు భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పారు. మెరుగైన ఉద్యోగాలు పొందాలని, జీవన ప్రమాణ స్థాయి పెంచుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తుంటే అవగాహన రాహిత్యంతో చెడు వ్యసనాలు బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా పోలీస్ విజయలక్ష్మి, ఎస్సీ సిబ్బంది, ప్రిన్సిపాల్ డాక్టర్ హెప్సీ కళారాణి, అంగాల పరమేశ్వరి, హెచ్ఓడీలు భువనేశ్వర్ రావు, దుర్గా శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీకు నేను కొన్ని చిన్న చిన్న సూచనలు మాత్రమే ఇస్తాను. లైఫ్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మీదే, యువత చేతులనే దేశ భవిష్యత్తు ఉన్నది అనేది మీరు గ్రహించాలి. మా తరం అయిపోయింది, నియర్లీ 60 ఇయర్స్ నౌ నాకు ఇప్పుడు. మరి ఈ వయసులో మీ దగ్గరకు వచ్చానంటే ఒకసారి ఆలోచించండి. యువత నిర్వీర్యమైపోకూడదు, వాళ్ళు బాధ్యతగా మెలగాలి అనే సదుద్దేశంతో ఈరోజు మీ కళాశాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గంజాయి డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది, ఫస్ట్ నెంబర్ వన్. నెంబర్ టూ, జీర్ణ వ్యవస్థ పనితీరు పూర్తిగా చెడిపోతుంది. అలాగే ఇవి తీసుకోవటం వల్ల లివర్ మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడి అది చివరికి పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. గుండె వేగం అవాంఛనీయంగా అంటే విపరీతంగా పుట్టుకోవటం వలన గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీకు జ్ఞాపక శక్తి అనేది నశిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ రోగం లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఏంది డ్రగ్స్ వాడటం వలన. మామూలుగా అయితే మీరు అన్ని గమనించగలరు. అలాగే పరిస్థితులని గ్రహించి వాటికి తదనుగుణంగా ఏ విధంగా ఉండాలనేది వీళ్ళకి తెలియదు ఈ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల. ముఖ్యంగా ఈ గంజాయిని క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో కనుగొన్నారు. ఇది బంతి మొక్కలాగానే ఉంటుంది. ఇది కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి